నా పేరు శివశంకర్ పటేల్. ఈ మూవీలో నేను అమిత్ షా క్యారెక్టర్ వేసిన, అంటే సెకండ్ పార్ట్లో ఉంటుంది మోడీ అమిత్ షా క్యారెక్టరు. సెకండ్ టైం రిపీట్ చేయడం జరిగింది. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో చేయడం జరిగింది సేమ్ అమిత్ షా క్యారెక్టరు. సెకండ్ మళ్ళీ ఆర్జీ గారు నాకు అవకాశం ఇచ్చారు. శపథంలో ఉంటుంది నా క్యారెక్టరు మోడీ అండ్ అమిత్ షాది. సో ధనంజయ్ గారితో కూడా సెకండ్ టైం యాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ధనంజయ్జీ, ఈజ్ అవర్ హీరో. ఓకే, మూవీ హీరో ఈజ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. రామ్ గోపాల్ వర్మ అంటే సంచలనానికి మారిపోయారండి చెప్పొచ్చు. ఎందుకంటే స్క్రీన్ మీద డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే ఉంది, మూవీ చూసినట్టుగా లేదు. ఎక్స్పెషల్లీ సారు ధనంజయ్ గారు డిటో చంద్రబాబు నాయుడు గారినే అలా కనిపించాడా, చాలా ఆనందంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు చాలా సూపర్, జనాలు బాగా ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు. ఏదైనా సరే వ్యూహం సినిమా సూపర్ సక్సెస్. కూడా మంచి కమర్షియల్గా ఉంది మూవీ, మంచి ఎంటర్టైనర్. ఇది కామెడీ ట్రాక్, తమ్ముడు చెప్పినట్టు కామెడీ ట్రాక్. సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఇచ్చింది అమ్మాయి, కొత్త అమ్మాయి అయినా కూడా. ఆర్జీ గారు సినిమాటిక్గా దీన్ని పొలిటికల్ డ్రామాను మంచిగా మనకు చూపించారు. ఇట్స్ అ హిట్, బిగ్ హిట్, అందరూ ఆదరిస్తారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అదేవిధంగా శబ్దం కూడా ఇంతకంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన శబ్దంలో మేము యాక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.